నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఢిల్లీలో అయితే చంద్రబాబు నాయుడు హవా నడుస్తుందా అంటే నడుస్తుందనే చెప్పాలి అయితే ఎందుకు నడుస్తుంది ఎలా నడుస్తుంది అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు పేరు ఇంతగానం వినిపిస్తుంది అనే అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ ఇన్ని రోజులు అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాం బీజేపీ నాయకత్వం అంటే మోడీషా కావచ్చు ఎవరైనా కూడా చంద్రబాబుతో జత కట్టాలి అని చెప్పేసి చూస్తున్నారు కానీ ఎట్టకేళ్లకు వాళ్ళు అనుకున్నది సాధించారని అనిపిస్తుంది సో అది నిజంగా జరిగిందంటారా అంటే ఢిల్లీలో ముఖ్య పాత్రగా చంద్రబాబు నాయుడు కనిపించబోతున్నారా అంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు అలాంటి వాతావరణం కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క అవసరం ఉంది అని చెప్పి బీజేపీ అగ్రనేతలుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా భావించారు రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమిలోకి ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీని చేర్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ప్రాథమికంగా ఢిల్లీ బీజేపీ వచ్చిందని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది దానికి కారణం ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి సర్వేలు కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఇరవై నుంచి ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనీసం లీస్ట్లో లీస్ట్ పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చేటువంటి అవకాశం ఉందనేది పక్కాగా జాతీయ స్థాయి మీడియా సంస్థలు ఇస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ వాటిని బేస్ చేసుకొని అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ ఒక కీలకమైన సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసుకున్నారు మంగళవారం రోజు సో నాలుగు వందలు టార్గెట్ పెట్టుకొని వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు వేసుకున్న టార్గెట్ ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను నాలుగు వందల స్థానాలు ఎన్డీఏ కూటమి నుంచి సాధించాలి ఈసారి అనేది వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకొని వెళ్ళాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఎలాగైనా సరే ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలి ఢిల్లీలో ఢిల్లీ పేట మీద ఎక్కాలి అనేది నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క లక్ష్యం దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా ఈ ప్రాంతీయ పార్టీలు బలమైనటువంటి పార్టీలు ఏమేమి ఉన్నాయని చెప్పి దాని మీద ఒక సర్వే నిర్వహించుకున్నారు బీజేపీ వాళ్ళు అనేది ఒక న్యూస్ సో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే అక్కడ మనుగడ సాగించగలం లేదంటే ఒక ఎంపీ స్థానం కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకటి రెండు ఆంధ్రప్రదేశ్లో కనుక తెలుగుదేశం పార్టీతోటి ఎన్డీఏ ముందే భాగస్వామ్యం అయ్యి ఎన్నికలకి వెళితే కనుక దక్షిణ భారతదేశంలో కూడా దాని ప్రభావం ఉంటుంది పాజిటివ్ కోణంలో బీజేపీకి ఎంపీ స్థానాలు దక్షిణ భారతదేశంలో కూడా పరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇంకొక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో అలాగే బీజేపీ వర్గాల్లో కూడా నడుస్తున్నటువంటి చర్చ దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా చాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్పీడ్గా ఉన్నారు ప్లస్ ఆయన మీద ఇప్పటివరకు వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా దాదాపు క్లియర్ అయిపోయాయి హైకోర్టులో కూడా చాలా క్లియరెన్స్ ఇచ్చినాయి రింగ్ రోడ్ విషయంలో కానీ ఫైబర్ నెట్ సంబంధించినటువంటి విషయంలో కానీ మద్యం సంబంధించినటువంటి ఆ కేసులో కానీ ఏపీసీఐడి పెట్టినటువంటి కేసులు వీటిలో నిరాధారమైనటువంటి ఆరోపణలతో పెట్టినటువంటి కేసులు ఇవి సో దీనికి ఆధారాలు లేవు అనేటువంటి ఉద్దేశంతో హైకోర్టు చాలా క్లియర్గా ఆయనకి ముందస్తు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది సంచలనమైనటువంటి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది దీంతో ఆయన కేసుల నుంచి రిలీఫ్ పొందినట్టు అయిపోయింది చంద్రబాబు నాయుడు సో మొన్నటి వరకు కూడా ఏంటి ఈ కేసులు ఈ కేసులకి సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా నడిచినాయి సో దానితోటి రాజకీయ పరంగా ఆయన కొంత కాన్సెంట్రేషన్ పెట్టలేకపోయారు అనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ఇప్పుడు ఫ్రీ అయిపోయారు సో దీంతో అటు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అవసరం ప్రత్యేకించి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను నెరవేర్చుకోవాలి వాటిని అన్నిటిని నెరవేర్చుకోవాలంటే ప్రత్యేక హోదా కానీ ఎనుకబండు ప్రాంతాల్లో అభివృద్ధి కానీ పోలవరం కానీ అమరావతి రాజధాని కానీ వీటన్నిటినీ నెరవేర్చుకోవాలంటే ఢిల్లీ పేటల్లో ఉండేటువంటి ప్రభుత్వం మీద ఆధారపడాలి సో దాంట్లో భాగంగా ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద కూడా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది కానీ జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి సర్వేలు ఏం చెప్తూ ఉన్నాయంటే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు అటు ఎన్డీఏకి కానీ ఇటు ఇండియా కూటమికి కానీ ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ఒపీనియన్ ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది ఈసారి క్లియర్ కట్ మెజారిటీ బీజేపీకి వచ్చేటువంటి అవకాశం లేదు ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి సహకారం తీసుకొని మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది అనేటువంటిది జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి సర్వేల సారాంశం ప్రశాంత్ కిషోర్ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించడానికి ఆయన వ్యూహాలు ఆయన రచిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇటీవల చంద్రబాబు నాయుడుని కూడా ఆయన కలవడం జరిగింది సో ఇవన్నీ కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు కారణంగా ఢిల్లీ పేట చేజారిపోతుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఒక అనుమానం బీజేపీ అగ్ర నేతల్లో ఉంది అందుకే ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడిని లైజనింగ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం చేయాలి అనే యాంగిల్లో ఇప్పుడు పావులు గదుపుతున్నారు ఉన్నారు బీజేపీ అగ్ర నేతలు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి క్లియర్ కట్గా సంకేతాలు రావట్లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా సమదూరం పాటిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అలాంటి సమదూరాన్ని ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా పాటించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీ పీఠం మీదకి ఎన్డీఏ వస్తుందా యూపీఏ వస్తు ఇండియా కూటమి వస్తుందా అనేది చూసి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఆ క్రమంలో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో వెళ్ళాలని అంటే జనసేన తెలుగుదేశం కూటమి మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి అవసరమైతే వామపక్షాలను కూడా కలుపుకొని ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది ఒక అభిప్రాయం కానీ ఈ మధ్యలో బీజేపీ భాగస్వామ్యం కావాలి అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే మూడోసారి అధికారంలో రావాలంటే చంద్రబాబు నాయుడు యొక్క సహాయ సహకారాలు అవసరం అనేది నిర్ధారణకు వచ్చేసింది సో దాంట్లో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ పీఠం మీద ఢిల్లీ రాజకీయాల మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావం చంద్రబాబు నాయుడు యొక్క ప్రమేయం ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈయన దూరంగా ఉన్నా కానీ అనివార్యంగా చంద్రబాబు నాయుడిని భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన క్లారిటీ సమీప భవిష్యత్తులోనే ఒకటి రెండు వారాల్లోనే మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సార్ సో ప్రస్తుతం అయితే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడు కలిసిపోతున్నాయి కలిసి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో కిట్ ప్రోకో రేంజ్లో వాళ్ళు రాజకీయాలు నడుపుతున్నారు ఇప్పటివరకు నడిపినటువంటి రాజకీయాలను మనం గమనిస్తే సో దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీని వీలైనంతవరకు బలహీనపరచాలి అనేది పావులు గదిపాయి అయితే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అధికారం కోల్పోవడం జరిగింది దీంతో అసలు ఆ పార్టీ యొక్క మనుగడే కష్టంగా ఉంది సో బీఆర్ఎస్ పార్టీ మీద ఆధారపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో గెలిచేటువంటి అవకాశం లేదనేది సర్వేల యొక్క సారాంశం అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని వదిలించుకొని తెలుగుదేశం పార్టీని దగ్గర చేర్చుకోవాలనేది బీజేపీ యొక్క వెత్తుగడుగా ఉంది అయితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఒక ప్రచారం అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బీజేపీ దూరంగా ఉండి ఎన్నికలకే వెళ్లాలనేటువంటి ఒక ఆలోచన గతంలోనే ఎన్డీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ప్రజలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైపు వెళ్ళలేదు దాని కారణం ఏంటంటే ముస్లిం మైనార్టీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు దూరం అనేటువంటి యాంగిల్లో దూరంగా ఉంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా దూరంగా ఉంటారు బట్ మాత్రం బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అంటే చీకటి వాళ్ళు వాళ్ళ చీకటి ఒప్పందాలు కొనసాగిస్తూ చీకటి వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు సో బెయిల్ మీద ఇన్ని కాలం పాటు ఉన్నారంటే అది నరేంద్ర మోడీ ఆశీస్సుల కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపించేటువంటి మాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గ్రాఫ్ తగ్గినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే బీఆర్ఎస్ పార్టీని తెర వెనుక కూడా వదిలించుకొని తెలుగుదేశం పార్టీతో తెర ముందే బహిరంగంగానే గతంలో మాదిరిగా పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది బట్ దానికి చంద్రబాబు నాయుడు అయితే అంత ఈజీగా ఓకే అనేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఆయన తెలుగుదేశం పార్టీ ఆలోచన కానీ ఆయన ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉండటం ఆలోచన కానీ వీలైతే వామపక్షాలతో కలిసి జనసేనతో పొత్తు పెట్టుకొని వెళ్ళాలని చెప్పి

ఒక వ్యతిరేకత బీజేపీ మీద ఉంది అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనేది తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉన్నటువంటి ఆందోళన అది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు సో దీనికి ఒక క్లారిటీ రావాలంటే కనుక రెండు మూడు వారాలు వెయిట్ చేయాలి మనం సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో ఇది వాటి చర్చ అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పుతారా లేదా అనేది అయితే తెలి తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు మాత్రమే మనం వేచి చూడాల్సిందే ధన్యవాదాలు